నమస్తే వెల్కమ్ టు గురు ఆయుర్ కేర్ ఆరోగ్యవేద నేను నవత కనిపెట్టినవి మళ్ళీ మళ్ళీ భారతీయులకు తెలుసుకోవాల్సి రావడం ఒక రకంగా దేశ సాంకేతికత ప్రగతి ప్రపంచంలో అందరికన్నా ముందుండాల్సింది పోయి వెనుక నిలబడి ఉండాల్సి వచ్చింది అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేసరికి ఓహో అలా జరిగిందా ఒక ఆశ్చర్యం మాత్రమే మిగిలింది ప్రజలు కూడా గతానికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై సైతం అవగాహనను నిల్చేస్తున్నారు ప్రతిదీ వెనక ముందు ఆలోచించకుండా గంగలో దూకేసినట్లు దూకుతున్నారు ఎందుకు ఏమిటి ఎలా ఇలాంటి ఆలోచనలు మాత్రం నిల్ ఇలాంటి కన్ఫ్యూజన్లో ఇంగ్లీష్ డాక్టర్స్ ప్రజల యొక్క భావోద్వేగాలతో ఆట ఆడుకుంటున్నారు చిన్న విషయానికి ప్రజల యొక్క అమాయకత్వం మూఢనమ్మకాలు బ్రిటిష్ పాలకులు ఆయుర్వేదంపై క్రియేట్ చేసిన అనేక పనికి మాలిన అనుమానాస్పదమైన అంశాలను వీళ్ళు సైతం అలాగే మాట్లాడుతూ వస్తున్నారు దీంతో ఆయుర్వేదాన్ని అర్థం చేసుకునే విషయాన్ని ప్రజలు వెనక్కి నెట్టేస్తున్నారు ఇప్పుడు ప్రజలకు ఆయుర్వేద అవసరం పెరిగింది ఇప్పుడు ఆయుర్వేదాన్ని అర్థం చేయించే దిశలో ప్రతిరోజు ఒక కొత్త విషయంతో మన ముందుకు వస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఇక ఆయనతో ఇవాళ మనకున్న అనేక సందేహాలను అడుగుదాము నిన్నటికి నిన్న చూసాము ఏపీకి సంబంధించిన మంత్రి గౌతమ్ రెడ్డి గారు హఠాన్ మరణం చెందడం గుండెపోటుతోనే ఆయన చనిపోయారు అనే వార్తలు రావడం పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత శరీరంలో వచ్చే అనేక మార్పుల కారణంగానే ఆయన హఠాన్ మరణం చెందారు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి అయితే వీటికి సంబంధించి పోస్ట్ కోవిడ్ తర్వాత నిజంగా మనం తీసుకున్న మందులు మన శరీరాన్ని ఎలా తినేస్తున్నాయి ఇదే ఒక విధంగా ఆయుర్వేదంలో మందులు తీసుకుని ఉంటే ఇలాంటి పరిణామాలు జరిగే ఛాన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం డాక్టర్ అన్నీ తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు చూసాము గౌతమ్ రెడ్డి గారు ఆయన నిజంగా నలభై తొమ్మిదేళ్ల వయసు చాలా బాధపడ్డాము అయితే దాని తర్వాత సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది ఏంటి అంటే సోషల్ మీడియానే కాదు ఇవాళ న్యూస్ పేపర్స్ లో కూడా ప్రింట్ పేజ్లో అదే వార్త ఏంటి అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత స్టెరాయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కోవిడ్ టైం ఫస్ట్ సెకండ్ వేవ్ టైంలో అవి ఉన్నట్టుండిగా శరీరంలో రక్తాన్ని గడ్డగట్టిస్తున్నాయి గుండెపోటుకు కారణం అవుతున్నాయి అంటూ కూడా రాశారు ఇవాళ ఈనాడులో కూడా ఇచ్చారు మాదాపూర్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో గడిచిన ఆరు నెలల్లో పదహారు వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది గుండెపోటుతో చనిపోయారు అసలు ఇది చూస్తుంటే ఎందుకు ఇంగ్లీష్ మందులు ఆయుర్వేదంతో దీనికి అసలు చికిత్స చేయలేకపోయే వాళ్ళమా ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలి అంటే ఫస్ట్ లాక్డౌన్లో చూశానండి సెకండ్ లాక్డౌన్లో చూశానండి థర్డ్ లాక్డౌన్ చూశానండి ఫస్ట్ లాక్డౌన్లో అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఎంతో మంది ఆయుర్వేదం వాడడానికి నాతో కాంట్రాక్ట్లోకి వచ్చారు మహ మహీంద్రాకు సంబంధించినటటువంటి ఈ యొక్క వెహికల్స్ను సర్వీస్ చేసేటటువంటి ఏవైతే ఈ వెహికల్స్ రిపేర్ చేసేటటువంటి ఏవైతే ఉంటాయో ఈ మెకానిక్స్ పనిచేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో దాంట్లో లార్జ్ స్కేల్లో వచ్చాయి అంటే ఒక రెండు మూడు డివిజన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆ లంప్సమ్గా ది వాంటెడ్ మేము అలోపతి వాడము ఆయుర్వేదమే వాడతాం మాకు గైడ్ చేయండి మహేష్ బాబు గారు అన్నారు సో నేను ఒక టీమ్ తీసుకొని చాలా సిన్సియర్గా ఎందుకంటే సి ప్రజలకు వాళ్ళొక్కరే కాదు మేము కూడా ఉన్నామండి అగ్నికి ఒక్కొక్క పుల్ల మేము కూడా సమిదలం అవుతాం ఇంత పెద్ద కెలమిటీ జరిగినప్పుడు అండ్ వాట్ వీవర్ అండ్ మేము కూడా చదువుకున్నాము మా జ్ఞానాన్ని కూడా ప్రజలకు ఇద్దామని మేము అనుకుంటున్నాం కదా ఆ ప్రయత్నంలో భాగంగా నేను అంటే తెలిసిన వాళ్ళందరూ చాలామంది దాదాపు ఒక ఐదు వందల నుంచి ఏడు వందల మంది వరకు కోవిడ్ పేషెంట్ల పైన నేను చికిత్స చేశాను వాళ్లకు ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క ఆటోమొబైల్ సంబంధించినటటువంటి ఈ మెకానిక్స్ పనిచేసేటటువంటి ఈ వీటిల్లో ఎక్కువ మంది లార్జ్ స్కేల్ పీపుల్ గాట్ కోవిడ్ వాళ్లకు ఆయుర్వేద ఔషధాలను పంపి స్టడీ చేశాను అద్భుతంగా ఆయుర్వేద ఔషధాలు పనిచేస్తున్నాయి వాస్తవం చెప్పాలి అంటే సో కోవిడ్ వల్ల వచ్చేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో గొంతు నొప్పి కానివ్వండి ఫీవర్ కానివ్వండి ముక్కు దిబ్బడ కానివ్వండి సడన్గా వచ్చేటట్టు లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు దగ్గు రావడం కానివ్వండి లంగ్స్కు సపోర్టివ్గా ఉండడం కానివ్వండి మ్యూకటైటిక్గా పనిచేయడం కానివ్వండి లంగ్స్లో వచ్చే వాపు తగ్గించడానికి కూడా చక్కని ఆయుర్వేద ఔషధాలు మేము ఇవ్వడం జరిగింది సో మాకు కూడా ఏమనిపించిందంటే ఆయుర్వేద ఔషధాల యొక్క పనితీరు అనేటటువంటివి అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఒక ఎమర్జెన్సీ విషయంలో గనక ఆయుర్వేద వైద్యులను కనుక ప్రభుత్వం ట్రైన్ చేసి ఉంటే మేము కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేసాం ఆంధ్ర లోపల ఆయుర్వేద డాక్టర్లను కూడా తీసుకున్నారు కోవిడ్ విషయంలో సో చెప్తున్నది ఏంటంటే ఎంతసేపు మేమే చేసేస్తున్నాము మేమే చేసేస్తున్నాము మేము తప్ప ఎవరు లేరు ఈ సోలో సాంగ్ అనేది ఇంకెంతకాలం పాడతారు మీరు ఒక్కరే కాదు కదా భారతదేశంలో లక్షల మంది ఆయుర్వేద వైద్యులు ఉన్నారు లక్షల మంది యునానీ వైద్యులు ఉన్నారు లక్షల మంది యోగా నిపుణులు ఉన్నారు లక్షల మంది న్యాచురోపతి డాక్టర్స్ ఉన్నారు లక్షల మంది సిద్ధ వైద్యులు ఉన్నారు మీరొక్కరే కాదు వీళ్ళు కూడా చరిత్రలో నిలబడినటువంటి వాళ్ళు వీళ్ళేమి అలాటప్ప వైద్యులేం కాదు కాకపోతే బ్రిటిషర్స్ గ్యాప్ క్రియేట్ చేశారని చెప్తున్నాను నా షో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ విషయాలు నిజాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి సో ఇక్కడ మేము కూడా ఈ కోవిడ్లో పనిచేస్తూనే ఉన్నాం ఈ పని చేసేటటువంటి క్రమంలో ఆయుర్వేద ఔషధాల యొక్క పనితీరును కూడా చూడడం జరిగింది ఆయుర్వేద ఔషధాలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా అద్భుతంగా పనిచేస్తున్నాయి కానీ అక్కడ మాత్రం ఏమిటి అంటే స్టిరాయిడ్స్ అనేటటువంటి విచ్చలవిడిగా వాడారు మనం పెయిన్ కిల్లర్స్ కూడా ఇష్టం ఉన్నట్లు వాడాం ఇంకా డోలో సిక్స్ ఫిఫ్టీ అయితే చాటల్లో పెట్టి చెరిగేసుకొని గబగబగ గబగ మింగేసినట్టుగా చేసేసాం కోట్లకు కోట్ల రూపాయల సంబంధించిన విలువైనటువంటి మందులన్నీ మింగేసాం మనం చెప్తుంటాం సో వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఒక్క క్షణం కూడా మనం ఆలోచించట్లేదు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే కూడా మనకు లోపల క్లాట్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది స్టిరాయిడ్స్ ఎక్కువ వాడినట్లయితే ఎన్నో రకాలైన దుష్ప్రభావాలు వచ్చే ఆస్కారం ఉంది నేను యంగ్స్టర్స్లలో చూస్తూ ఉన్నాను చాలామందిలో అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చేటటువంటి సందర్భాలు ఎన్నో కోకులలుగా చూశాను మళ్ళీ వాటికి ఆపరేషన్స్ అని చెప్తూ ఉంటారు అంటే ఒక కోవిడ్ని తగ్గించే నెపంలో వాడేటటువంటి ఔషధాల వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ మనము ఈరోజు ప్రజలకు అందించాం రైట్ డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి నాగేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు నమస్తే నాగేశ్వరావు గారు నమస్తే అమ్మా నాగేశ్వర గారు డాక్టర్ గారితో మాట్లాడండి కొంచెం గట్టిగా మాట్లాడండి అలాగే అలాగే అమ్మా నా మనస్తే డాక్టర్ గారు నమస్తే నాగేశ్వరా గారు చెప్పండి నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్ మా మిసెస్ కి మోకాళ్ల నిప్పు పది పది ఏడు పది ఏళ్ళ మట్టి ఉంటుంది సార్ మోకాళ్ల దగ్గర అది ఎక్స్ రే కూడా తీసాము రకరకాలుగా వాడాము ఈ మధ్య గురువు అది ఏంటి గురువు కాదు పేరు ఏంటి నాలుగు ఒకరు దిగారు మన ఏపీలో రకరకాలుగా నెలకనే ఎంత దోషిస్తామని అయ్యని ఇయని చేశారు కానీ అవి మూడు నెలలు రెండు నెలలు వాడాము అంతవరకు అది కూడా ఏమి ముందేదో అని తగ్గినట్టు తగ్గిందండి ఒక మంత్ తగ్గినట్టు తగ్గింది మళ్ళీ రెండో మంత్ వెళ్ళేటప్పటికి మళ్ళీ అయ్యే తీసి ఇచ్చారు

ఖచ్చితంగా నేను విశాఖపట్నం వస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ అనేది థర్డ్ వేవ్ కూడా తగ్గింది కాబట్టి విశాఖపట్నం వస్తున్నాను ఎందుకంటే అక్కడ హాస్పిటల్ ఉంది ఈ కోవిడ్ వల్లనే నేను రాలేకపోతున్నాను అంతే తప్ప వేరే లేదు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఖచ్చితంగా వస్తున్నాను మీ మిత్రులకు కూడా చెప్పండి మీరు నేను మహేష్ బాబు గారు వస్తున్నానని నా నెంబర్లో కూడా కాల్ చేసుకుని మీరు అడగొచ్చు నాయురు అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని నన్ను హైదరాబాద్లో అన్న కలవండి లేదన్నా విశాఖపట్నంలో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అన్న కలవండి సో రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి కానీ ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే మీరు మోకాల నొప్పులను నిర్లక్ష్యం చెయ్యకండి ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సా విధానాలు ఉన్నాయి లాస్ట్ అవర్లో వచ్చి తలుపు తట్టకండి లాస్ట్ అవర్లో తలుపు తట్టేటప్పుడు మీకు ఏమిటంటే తొందరగా తగ్గాలి బాగా తగ్గాలి అద్భుతంగా తగ్గాలి కంగారులాగా గెంతుకుంటూ వెళ్ళాలని మీరు ఒక నిర్ణయించుకొని వస్తారు ఆయుర్వేదానికి దానికి సో దాంతో ఏంటంటే మీ యొక్క భావోద్వేగాలు విపరీతంగా ఉంటాయి మేము చెప్పింది మీ బుర్రకెక్కదు ఎంతసేపు చూసినా లిట్ టెస్ట్ చేస్తూ ఉంటారు వారంలో రిలీఫ్ వచ్చిందా మరొకటి వచ్చిందా చూస్తుంటా మరి పదేళ్ల నుంచి అక్కడ వైద్యం చేస్తున్నారు కర్ర విరగలేదు పాము చావలేదు ఏమిటండి ఈ వైద్యం నాకు అర్థం కాదు మీరు ఓ పొలోమనుకుంటూ ఎగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అన్నట్టు మనం ఇక్కడికి పోతున్నాం ఈ మహాప్రస్థానం ఎంత దాకా వెళుతున్నావు మనకే అర్థం కావట్లేదు సో కాబట్టి ఒకసారి మీరు పునచ్చరణ చేసుకోండి అలోపతి వైద్యం అనేటటువంటిది నిజంగా మొత్తం సైన్స్ అయినా దాంట్లో మీకేమైనా అనుమానాలు ఉన్నాయా పదేళ్ల నుంచి పనిచేయట్లేదు అంటే దాని అర్థం ఏంటండి చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అట్లీస్ట్ యూరోప్ దేశాలలో మాత్రం ఆయుర్వేద వైద్యంపై ఒకసారి కళ్ళు నిలుపుకొని చూస్తూ ఉన్నారు అక్కడ ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది అద్భుతంగా పోతూ ఉంది యూరోప్ దేశాల్లో చెప్తున్నాను అక్కడ కొత్త కొత్త కాలేజీలు పెట్టుకుంటున్నారు తర్వాత హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు ప్రభుత్వం రికగ్నైజ్ చేస్తూ ఉంది సో ఇప్పుడు ఇండియా నుంచి ఆయుర్వేదం పోతూ ఉంది చూడండి ప్రపంచం వైపుకు అర్థమైందా కాబట్టి కొంచెం కళ్ళు నులువుకొని మనం కూడా నిద్రలోంచి లేస్తే బాగుంటుంది నాగేశ్వరరావు గారు మీరు ఏం చేస్తారంటే మహానారాయణ తైలం మహానారాయణ తైలం మీరు అనుకుంటున్నారు మహానారాయణ తైలం మంచి కంపెనీది వాడితే అద్భుతంగా బిగినింగ్ స్టేజ్లో ఉన్న నొప్పిన వాళ్లకు అద్భుతంగా పనిచేస్తాయి మీకు తెలియదు ఆ విషయం నేను ఏం చేస్తాను చెప్పండి మేము సో దెన్ గుగ్గులు రెండు రెండు మాత్రలు పొద్దున రెండు రెండు మాత్రలు మధ్యాహ్నం రెండు రెండు మాత్రలు రాత్రి వేసుకోండి ఇలా వేసుకుంటూ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి గ్రేడ్ టూలో ఉన్నారా గ్రేడ్ త్రీలో ఉన్నారా మోకాలు ఏమేరకు అరిగిపోయాయి కార్టిలేజ్ ఎంత మేరకు దెబ్బతిన్నది ఎక్స్రే తీసుకొని చూడాలి అవసరమైతే ఎంఆర్ఐ తీసుకొని కూడా చూడాలి అట్లా చూసినట్లయితే మనము ఒక అవగాహనకు రావచ్చు ఎంత మేరకు కండరాలు దెబ్బతిన్నాయి అవి చూసుకొని చికిత్స చేసినట్లయితే మనం ఖచ్చితమైనటువంటి వైద్యం చేసేటటువంటి ఆస్కారం ఉంది ఆయుర్వేదం కూడా ఈ కొత్త దిశలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఎంతగానే జస్ట్ లైక్ దట్ ట్రీట్మెంట్ చెప్పడానికి వీలు కాదు మీరు నన్ను హైదరాబాద్లో అన్న కలవండి లేదన్నా విశాఖపట్నంలో కలవండి సో తగ్గుతుంది చాలామంది పదిహేను సంవత్సరాల కాలం నుంచి కీలకనొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా తగ్గిన సందర్భాలు ఉన్నాయి నెక్స్ట్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు నమస్తే శ్రీనివాస్ గారు మేడం డాక్టర్ గారితో మాట్లాడండి డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి సార్ ఏం లేదు నేను ఒక చిన్న అంటే నాకు వచ్చిన అనుభవం చెప్తున్నాను మీకు రాజ్ దేవి గారు వినండి ఏం లేదు మేడం ఫస్ట్ కరోనా ఫేస్ లో వచ్చిన కరోనా పేషెంట్స్ అందరూ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు రెమిటైజర్ ఫ్యాబ్రిక్ అండ్ డాక్సైక్లిన్ సైక్లింగ్ ఇచ్చేశారు ఇచ్చేసారు ఇంట్లో మూలంగా అందరు లంగ్స్ పాడైతాయని చెప్పేసి అనుకున్నారు కానీ లంగ్స్ మీద కాకుండా ఇట్స్ లివర్ మాక్సిమం లివర్ లివర్ సైరసిస్ అనేది డెవలప్ అయిపోయింది లివర్ ఫ్యాటీ లివర్స్ కానీ సంథింగ్ ఇస్ డెవలప్డ్ సో సో దట్ ఆ ప్రాబ్లమ్ తోని అదర్ పార్ట్స్ బ్లడ్ కాటింగ్ ఇన్ ద బ్రెయిన్ కానీ బ్లడ్ కాటింగ్ ఇన్ ద హార్ట్ కానీ ఇట్స్ ఇవి అరెస్ అయినాయి మాక్సిమం కలిగే అనుభవం జరిగింది అయితే దాన్ని అంత నెగ్లిజెన్స్ చేయడం మూలంగా అవి మనకు వీక్ బాడీని వీక్ చేయడం మొదలు పెట్టేసి ఇది పార్ట్స్ డామేజ్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ లో దానికి అలోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ ఏ పరిస్థితి వాడినా కూడా చూరు కాలేదు వరకు అయితే నాకు తెలిసిన వాడికి అటాక్డ్ విత్ సైరోసిస్ ఐ ఫస్ట్ ఫేజ్ లో నా కరోనా వచ్చినప్పుడు నేను ఈసోదలో జాయిన్ అయ్యాను టెన్ డేస్ అంతకు ఉన్న రిపోర్ట్లు బాగా ఉన్నాయి తర్వాత రిపోర్ట్లు బాగా ఉన్నాయి కానీ నాకు మధ్యలో సెరసస్ అటాక్ అండి దాని ట్రీట్మెంట్ కు నేను ఏజ్ లో తీసుకుంటున్నాను నాగేశ్వర రెడ్డి గారి దగ్గర అతను చెప్పాడు ఏంటంటే మెయిన్ థర్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద లివర్ ఈజ్ డ్యామేజ్ అండ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద లివర్ ఈస్ వర్కింగ్ సో గోవిద్ దటా అని చెప్పేసి మెసేజ్ రాశారు అప్పుడు ఏంటంటే కాజు పిస్తా ఇమ్యూని ఇమ్యూన్ పవర్ కోసం అని కిలోలో కొద్దిగా బుక్కిన వాళ్ళు ఉన్నారు సో ఇటు ఎఫెక్ట్ టోటల్ బాడీ అనమాట దానికి జనరల్ చెకప్ చేయించుకుంటే ఎవరైనా కానీ వాళ్లకు ఏం పార్ట్స్ అనేది కొంచెం తెలుస్తుంది సత్కరణలో నా సజెస్ట్ నా సలహా ఇది దీంతో పాటు సైరోసిస్ ఆయుర్వేదిక్ దానికి సో మిత్రుడు చక్కగా మాట్లాడారండి శ్రీనివాస్ గారు ఎందుకంటే మనం కూడా ఒకసారి నేను చాలా వరకు మేము కూడా ఆయుర్వేద వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమైనా చెప్దామా సప్లిమెంట్లకు ఏమైనా ఇద్దామా అని శతవిధాల ప్రజలకు చెప్తూ ఉన్నాం నిన్న ఒక మిత్రుడు ఆయన అమెరికా వెళ్ళాడు వచ్చాడు ఆయనకు వచ్చిన వెంటనే ఆయనను క్వారంటైన్ చేశారు వచ్చిన వెంటనే మళ్ళీ కోవిడ్ వచ్చింది దాని తర్వాత వాళ్ళ మదర్కు కోవిడ్ వచ్చింది తర్వాత ఆయనకు మళ్ళీ కోవిడ్ వచ్చింది మళ్ళీ కోవిడ్ వచ్చి ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ కోవిడ్ వచ్చింది నేను చెప్పాను మిత్రమా మూడుసార్లు కోవిడ్ వచ్చింది ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ప్రెజర్ పడుతుంది మీరు ఒక్కసారి ఏదైనా ఆయుర్వేద డ్రగ్స్ వాడండి ఎందుకంటే ఆర్గాన్స్ పైన ప్రెషర్ పడకుండా చూ చూ చూడడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి వచ్చిందనుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కొంచెం జాగ్రత్తగా స్టీరాయిడ్స్ అవన్నీ వాడిచ్చి ఉంటారు కొంచెం జాగ్రత్తగా వాడినా నేను రేపు వచ్చి తీసుకుంటాను మహేష్ మహేష్ బాబు గారు అన్నారు నో ఆన్సర్ అంటే ప్రజల్లో యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆయుర్వేద వైద్యం పట్ల గౌరవభావం లేదు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది గౌరవభావం ఇప్పుడు ప్రివెన్షన్కి ఇప్పుడు ఎట్లైనా కేవలము సింప్టమేటిక్ రిలీఫ్కి ఇచ్చినంత మర్యాద అసలు చికిత్సకి ఇవ్వట్లేదు దాని ప్రివెన్షన్కి ఇవ్వట్లేదు మీరు ఆయుర్వేదంలో ఏం చెప్పింది అని వాళ్ళే లేరు నేను థర్డ్ వేవ్లో ఎంత చెప్పానంటే ఎన్నెన్ని విషయాలు చెప్తున్నానంటే నాకు తెలిసి నేను తీసుకున్నంత రిస్క్ మీడియాలో ఇప్పటిదాకా ఎవరూ తీసుకోలేదు అన్ని విషయాలు తవ్వి తీసి మాట్లాడుతున్నాం ప్రజల్లో ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు అడగాలి అది కరెక్ట్ క్వశ్చన్ మాకు కూడా నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది పడ్డ కష్టానికి ప్రశ్నలు ఎవరైనా సరిగ్గా అడిగితే కూడా చాలా ఆనందంగా భావిస్తాం రియల్లీ సో ఇక్కడ ప్రజలకు కూడా ఒక రకంగా ఆయుర్వేదం ద్వారా మనము ఆరోగ్యాన్ని పొందడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా అని ప్రశ్నల పరంపర అడగాలి నిన్న ఒక టీవీ ఛానల్కు నేను జూమ్ కాల్లో మాట్లాడుతున్నాను జస్ట్ నేను నా ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాను అక్కడే సిగ్నల్ వస్తుంది అసలు కాల్స్ ముంచెత్తినట్టుగా వచ్చాయి అట్లా రావాలి అలా అడగాలి అలా తెలుసుకోవాలి ఇంక ఎప్పుడు తెలుసుకుంటా అని చెప్పండి ఇప్పుడు చూడండి ఫస్ట్ వేవ్లో ఆయన కరోనా వచ్చింది మందులు వాడారు చేశారు ఏమైంది ఇప్పుడు సిరోసిస్ ఆఫ్ ది లివర్ వచ్చింది అంటే లివరు మూడొంతులు పనిచేయట్లేదు సిరోసిస్ ఆఫ్ ది లివర్లో అంటే లివర్ పైన వాపు వచ్చినప్పుడు వచ్చిన క్రమంలో ఫ్యాటీ లివర్కు ఆయుర్వేదంలో చక్కని మందులు ఉన్నాయి మనం ఎక్కడ అంటే ఎక్కువ సమయం అంతా కూడా ఇంగ్లీష్ డాక్టర్ల చేతుల్లోనే పోతాం ఇక దీనికి మందు లేదు ఇలాగే ఉండాలి యూ హ్యావ్ టు లివ్ విత్ దిస్ అన్న స్టేజ్లో మనం ఆయుర్వేదానికి వస్తున్నాం ప్లీజ్ దయచేసి మా యొక్క యాంగిల్లోంచి కూడా మీరు ఆలోచించండి నేను ఇటీవల కాలంలో నేను చదువుకున్న కెమిస్ట్రీని కూడా మళ్ళీ ఒక లెక్చరర్ని పెట్టుకుని కెమిస్ట్రీని స్టడీ చేస్తున్నాను అసలు ఈ అలోపతిక్ ఔషధాలు ఏంటి వీటి పనితీరు ఏంటి ఈ సింథెటిక్ డ్రగ్స్ ఎట్లా అసలు ఎందుకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చేస్తున్నాయి మేము అప్డేట్ చేస్తున్నాం మీకు అర్థం కావట్లేదు మా శ్రమను మీరు అర్థం చేసుకోవట్లేదు సో ప్రాబ్లం ఎక్స్ట్రీమ్ ఎండ్కి వచ్చిన తర్వాత దీనికి ఉందా అని మాట్లాడుతున్నారు మరి ఆ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లోనే మా దగ్గరికి ఎవరు వస్తున్నారు అరే బాబు ఇలా వాడుకో స్ట్రీరాయిడ్స్ వాడుకున్నప్పుడు కూడా ఆయుర్వేద డ్రగ్స్ వాడుకొని స్ట్రీరాయిడ్ యొక్క పవర్ను తగ్గించుకుందాం అంటే దాని యొక్క దుష్ప్రభావాలు రాకుండా చూసుకుందాం నో ఒక ఒక దశలో ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళిన తర్వాతనే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు దీనికి మందు ఉందా దీనికి ఉందా కొంచెం ఉన్నప్పుడు ఓరే బాబు కొంచెం ఉన్నప్పుడు రండ్రా రయనా అని పప్పులు బెల్లాలు పెట్టుకుంటూ ఐస్ క్రీములు పెట్టుకుంటూ ఎంత చక్కగా చెప్పినా కూడా కొంచెము థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేను చూస్తున్నాను ఏ మాత్రం మార్పు లేదు అదే కథ అదే స్టోరీ అదే వ్యవహారం అదే స్క్రీన్ పే నో చేంజ్ ఎట్ ఆల్ ఇక్కడి నుంచైనా ఎట్లీస్ట్ ఈ థర్డ్ వేవ్ సందర్భంగా అయినా కానీ ప్లీజ్ దయచేసి మారేటటువంటి క్రమాన్ని తెచ్చుకోండి ఇంకొకటి ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ చెప్పింది ఏంటి అంటే వీ హ్యావ్ టు లివ్ విత్ ది కోవిడ్ అండ్ ఇన్ నియర్ ఫ్యూచర్ అండ్ డిఫరెంట్ కోవిడ్ వేరియేషన్స్ మే కమ్ మే కమ్ సో వీ షుడ్ అడ్జస్ట్ విత్ దట్ వీ షుడ్ లివ్ విత్ దట్ మరి దాంతో మనం సహజీవనం చేయాలన్నప్పుడు కొట్టిందండి తోక తీసుకొని డ్రాగన్లా కొట్టింది అనుకోండి ఏడబడతామో మనకే తెలియదు కదా మరి అన్నప్పుడు ఇంకా మనకు దాంతో లివింగ్ టుగెదర్ రిలేషన్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఇంకా మనకు ఆయుర్వేదం తప్ప ఇంకేముంది చెప్పండి ఆప్షన్ ఏముంది నో ఆప్షన్ ఎట్ ఆల్ సో కాబట్టి సో నేనేమంటున్నానంటే సో ఇట్లాంటి ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి కొంచెం ముందస్తుగా చూసుకోండి మీరు ఎంతసేపు సిరోసిస్కు లివర్కు ఉందా దానికి మందు ఉందా నేను ఎన్నో గుట్టలు గుట్టల మందులు తినేసాను చూర్ణాలు తినేసాను ఇదంతా కాదు బ్రదర్ ఇదంతా కాదు మీరు ఆయుర్వేద డాక్టర్ దగ్గర ఇప్పుడు నేను చెప్పాను నా మిత్రుడికే నేను చెప్పాను ఒరే నాయనా బాబు ఈ మూడు సార్లు కోవిడ్ వచ్చింది నాలుగోసారి కొట్టిందంటే ఎలా ఉంటుందో తెలియదురా బాబు అని అన్న సో వాడికి తెలుసు నేను షోస్ చేస్తానని తెలుసు నేను ప్రముఖ ఆయుర్వేద వైద్యునని తెలుసు నా యొక్క గ్రోత్ నా ఎవ్రీథింగ్ తెలుసు కానీ ఆయుర్వేదం ఎందుకు వాడట్లేదు ఏమిటి రీజన్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ దెర్ ఈజ్ ఎ సైకలాజికల్ గ్యాప్ మనకు ఆయుర్వేద డాక్టర్ అంటే ఫస్ట్ గౌరవం లేదు అది ఒక సైన్స్ అన్న గౌరవం లేదు అది ఒక గొప్ప సైన్స్ అన్న విషయం తెలియదు ఆయుర్వేద డాక్టర్లు తెలివైన వాళ్ళు అన్న విషయం మనకు తెలియదు మనకి ఎంతసేపు లాస్ట్ అవర్లో లాస్ట్ ఆప్షన్లో తలుపు తట్టి దీనికి ఇది ఉద్దా దీనికి ఇది ఉద్దా అని మాత్రం అడిగే స్థాయికి వచ్చాం సో కాబట్టి సిరోసిస్ ఆఫ్ ద లివర్ ఫ్యాటీ లివర్కి అద్భుతమైన మందులు ఉన్నాయి ఫ్యాటీ లివర్ అనేది స్టేజ్ వర్క్ చెప్పాలంటే తర్వాత లివర్ పైన వాపు ఉన్నప్పుడు కూడా ఆయుర్వేద ఔషధాలు మంచి పనిచేస్తున్నాయి బిగినింగ్ స్టేజ్లో పనిచేస్తున్నాయి కాబట్టి శ్రీనివాస్ గారు మీ రిపోర్ట్స్ తీసుకొని రండి నేను ఏ మేరకు మీకు న్యాయం చేయగలరో నేను చూస్తాను రైట్ డాక్టర్ గారు ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం పోస్ట్ కోవిడ్ తర్వాత హార్ట్ హార్ట్అటాక్ సంబంధించిన కొన్ని వ్యాధులు వస్తున్నాయి అని అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత ఒకవేళ ఇక కోవిడ్ టైంలో ఇంగ్లీష్ వైద్యం చేయించుకున్నా ఇప్పుడు ఆ తప్పుడు సరిదిద్దుకోలేవరు కాబట్టి పోస్ట్ కోవిడ్ తర్వాత అయినా సరే ఏమైనా లక్షణాలు కల్పిస్తే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స అందిస్తారు దీనికి ఇక్కడ ఒకటండి ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదే ఏదైనా ఉండని కాక సార్ అది మీరు మందు కానీ మాకు కానీ ఏదైనా కానీ గౌరవం అనేది ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం ఆయుర్వేదం ఒక శాస్త్రీయమైన వైద్యము అన్న గౌరవం ఫస్ట్ మనకు బిల్డప్ కావాలి దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ దెన్ డాక్టర్ దగ్గరికి విత్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళాలి తన సమస్యను తీసుకొని వెళ్ళాలి రైట్ థర్డ్ వచ్చేసి ఆయన కషాయం ఇచ్చాడా పిల్లిచ్చాడా మరొకటిచ్చాడా అదంతా పక్కన పెట్టండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కోవిడ్ వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలను ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అసలు మనం ఎంతసేపు చూసినా కోవిడ్ వచ్చింది తగ్గింది వెళ్ళిపోతున్నాం అంతే అనుకుంటున్నా తప్ప అది మన శరీరంలో ఎలాంటి ఉపద్రవాన్ని కలగచేస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక చెప్తాను ఒక సంఘటన ఒక పేషెంట్కి ఏమైంది వాళ్ళ మిత్రుడింట్లో వైరల్ ఫీవర్ వచ్చింది వెళ్ళాడు ఇతను చూడ్డానికి వెళ్ళాడు చూడ్డానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి వచ్చి పడుకున్నాడు పొద్దునొచ్చేటప్పటికీ ఆ వ్యక్తి యొక్క స్క్రూటం వచ్చేసి ఒక రెండు కిలోల బరువు వచ్చేసింది ఈ వాజ్ షాక్డ్ అరే ఏంటి రాత్రి పడుకున్నా వచ్చేటప్పటికి నా వృషణాలు ఏంటి రెండు కిలోలంత బరువు వచ్చాయని చెప్పని ఆయన భయపడిపోయి డాక్టర్ దగ్గరికి వచ్చారు నా దగ్గరకు వచ్చారు ఐ వాజ్ డయాగ్నోస్డ్ యాజ్ ఎపిడిడమస్ ఆర్కైటిస్ ఈ ఎపిటిడమస్ ఆర్కైటిస్ని కనుక ముందస్తుగా చూసి చికిత్స చేయకపోతే ఏమవుతుందంటే ఆ వృషణాలలో తర్వాత ఏదైతే స్పర్మ్ తయారవుతుందో లోపల ఆ స్పర్మ్ కౌంట్ అనేది చచ్చిపోతుంది అది ఒక వైరల్ ఫీవర్ వల్ల వస్తుంది అన్నట్లు సో దానికి చక్కగా ఆయుర్వేద ఔషధాలు ఇచ్చి వృషణాలపైన వాపం తగ్గించాం ఎక్కడ పని చేయట్లేదు ఆయుర్వేద వైద్యం వచ్చేవాడు ఎవడు అసలు వచ్చి అడగాలి కదా తెలుసుకోవాలి కదా ఏం మేము వ్యాధి నిర్ధారణ చేయమా దీన్ని ఎప్పటి డమోస్ అని మేము చెప్పమా సో ఇట్లాగా ఆయుర్వేద వైద్యం దగ్గరికి వైద్యుల వైద్యుడి దగ్గరికి అనుభవస్తుల దగ్గరికి వచ్చి తన లక్షణాలను బాబు నాకు కోవిడ్ వచ్చింది ఇంకా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాలపైన అవేర్నెస్ ప్రజలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ గుండెపోటు లాంటివి రాకుండా తగ్గించుకోవచ్చు ఇట్లాంటి ఎమర్జెన్సీస్ యువకులలో ఆల్మోస్ట్ ఆల్ ఎంతమందో కొన్ని వేలకు వేల మంది చనిపోయారు అంటున్నారు ఇట్లాంటి ఉపద్రవాల్లో పడకుండా ఉందాం మరొక సందర్భంలో ఇలాంటి పోస్ట్ కోవిడ్ వల్ల రాబోయేట వచ్చేటటువంటి లక్షణాలు ఏంటి వాటికి సంబంధించి ఆయుర్వేద వైద్యం ఎట్లా తీసుకుంటే బాగుంటుందో అన్న విషయాలపైన కూడా మనం కాన్సంట్రేట్ చేద్దాం థ్యాంక్ యూ డాక్టర్ గారు మొత్తానికి పోస్ట్ కోవిడ్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవ్వచ్చు వాటిని ఎలా అధిగమించాలి అనేది చెప్పారు ఇంకో ఎపిసోడ్లో కూడా దీని గురించి కంటిన్యూ చేస్తా అన్నందుకు అలాగే మా కాలర్స్ అడిగిన అనేక వ్యాధులకు సంబంధించి ఫోన్లోనే అంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఎలాంటి మందులు వాడచ్చు అని తెలియజేసినందుకు కాల్స్ కలవని వాళ్ళంతా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఏ వ్యాధి అయినా సరే శస్త్రచికిత్స దాకా వెళ్లకుండా ఆయుర్వేదంతోనే దాన్ని ఉపశమనం పొందొచ్చు అని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఆ నెంబర్స్ కి కాల్ చేయండి ఇక మరొక ప్రోగ్రామ్ తో మళ్ళీ మేము ఉంటాం స్టే విత్